బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నువ్వు వెళ్ళి అప్పాజీ వారి శిక్ష ఆపించి నేను ఈ నరలు పరాక్షిస్తాను, మరణ హోమం చేసి ఎక్కడికి వెళ్తావే నా చిచ్చిటండి, రండి పండించండి. తమ చల్లని ఏడుబడిలో ఈ శిక్షే మరుగున పడిపోయింది. ఈనాటికి తమరే ఈ క్రూర శిక్షకు గురి కావడం మా గ్రహచారం. మీ సానుభూతి వచనాలతో నన్ను హింసించక మీ విధి మీరు నిర్వర్తించండి. మీరు రాజసేవకులు, ఈ రాజసేవలో ఎంత చేసినా చివరికి లభించేది ఇలా బలవంతపు చావేగా స్వామి. శిక్షకు వేళ మించిపోతుంది, రండి నాయన, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. ఏమిటిది, నేను జీవించి ఉండగానే విజయనగర సామ్రాజ్యంలో రాజశాసనం అమలు జరగలేదని అపఖ్యాతిని కల్పిస్తున్నారు? వీల్లేదు. మహారాజా అంటూ మీ హృదయంలో నుంచి విసిరి పరమేస్తారా అప్పాజీ? అంబీరుడు వీరభద్ర గజపతి వాళ్ళు చేసిన ఘోరం వాళ్ళ నోటమెట్టి విని వాళ్ళను హతమార్చి వచ్చా. మీకు చేసిన అన్యాయానికి నా కన్నీళ్లతో మీ పాదాలు కడిగి క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను అప్పాజీ. నన్ను క్షమించండి అప్పాజీ. క్షమాపణ దేనికి, మీరు ప్రభువులు, నాపై పక్షపాతం లేకుండా ధర్మాసనం వారి తీర్పును విధి లేక ఆమోదించారు. అందుకు నేను గర్విస్తున్నాను, కాని బాధపడటం లేదు మహారాజా. మహారాజా నిష్ఠూరమే నా అప్పాజీ. నాకు ప్రాణదానం చేసి
ఈ విజయనగర సామ్రాజ్య సర్వస్వం నా కైవసం చేసి నన్ను రాజపరమేశ్వరుడు చేసిన నాటి మీ వాత్సల్యానికి నేను నోచుకోనా అప్పాజీ. రాయా అని నన్ను మీ దగ్గరకు తీసుకోరా అప్పాజీ. అప్పాజీ రాయా, ఈ అప్పాజీ మీద మీ గౌరవం అభిమానం నిజమైతే నా మాట వినాలి. మీ హితం కోరి చెప్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేను. అప్పాజీ వెళ్ళండి. నేనెంత నేరం చేసినా ఇంత కాఠిన్యం వహించటం ఎన్నడూ లేదే. ఏమిటిది అప్పాజీ, ఏమిటిది? వద్దు అప్పాజీ, వద్దు అప్పాజీ. నిజం తెలిసి కూడా అయ్యయ్యో, నా తండ్రిని రక్షించుకునేది వ్యర్థం అయిపోయాను. అన్నపూర్ణ, 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 చూడు అన్నపూర్ణ, నిన్ను పుత్రిగా స్వీకరించిన నీ పితృదేవునికి నీ పతి చేసిన ద్రోహం చూడు అన్నపూర్ణ, చూడు అన్నపూర్ణ. నీవు వచ్చావమ్మా. ఇదంతా నేను చేసిన పాపం, నా కారణంగానే మీకు ఆపద వచ్చింది అప్పాజీ. నన్ను విచారించదమ్మా, పూర్వజన్మలో ఏ నిర్దోషిని దండించాను, ఈ జన్మలో అది ఈ విధంగా నా అనుభవానికి. నేను ఈ జన్మలో చేసిన పాపానికి ఈ జన్మలోనే ఫలం అనుభవిస్తాను. నాకొక ప్రాయశ్చిత్తం ఏమిటి, ఏమిటి రాయా? అప్పాజీ, అప్పాజీ రాయా, నేను నిర్దోషినని నీవు తెలుసుకోగలిగావు, చాలు నాయన. కాదు అప్పాజీ, కాదు. నేను చేసిన ద్రోహం నన్ను వేధిస్తుంది. అన్నపూర్ణ, భమలింగ నాయక, అప్పాజీ పెంచిన ఈ శరీరంలోని ప్రతి రక్త బిందువు, విజయనగర సామ్రాజ్యంలోని ప్రతి అణువు, నేను పరమ నీచ కృతజ్ఞుడనని ఘోషిస్తూ ఉంది. ఇక నాకు ప్రాయశ్చిత్త మార్గం ఒకటే, అప్పాజీకి కనిపించిన ఈ లోకం. నాకు మాత్రం ఎందుకు, నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. రాయా, నాయన, ఏమిటది? నీకు లోకం అక్కర్లేదు, పోయినా లోకానికి నీవు కావాలి నాయన. అప్పాజీ, మీరు దేవత, నన్ను క్షమిస్తున్నారు, కానీ ఈ లోకం క్షమించ చరిత్ర మరిచిపోదు. అప్పాజీ, ఏ సభలో మిమ్మల్ని దోషిగా నిర్ణయించి నేను అంధుండైపోయాను, ఆ సభలో నేను ఆ ద్రోహాన్ని వెల్లడి చేసుకుంటాను. అప్పాజీ రాయా, పదండి అప్పాజీ, రాయా పదండి అప్పాజీ. చివరకు అల్పుల దుర్బోధలకు లోని పితృద్రోహం చేశాను. నా వంటి కృతజ్ఞుడు ఈ లోకంలో లేడని చాటుకుంటూ ఎన్ని తీర్థాలు సేవించిన ఈ కళంకం పోదు. ఇంతటి మహాపాపిని మీ ప్రజల మన్ననలకు తగని మిమ్మందరినీ వేయి కళ్ళతో కనిపెట్టుకుని కాపాడే పుణ్యాత్ముని శాశ్వతంగా అంధుణ్ణి చేశాను. విచారించుకు నాయన, విచారించుకు. నాకీ నీలాప నింద, నీకి అపకీర్తి, పూర్వకర్మ ఫలితాలు, పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్ముడవి, ఇతోధిక వాత్సల్యంతో నీవు నాకు దక్కావు నాయన. ఇంక నేను అంధుడను కాను. నీవు, నీ ప్రజలు అందరూ నా కన్ను. పాజీ రాయా, విజయనగర సామ్రాజ్యము నేటికి ధన్యమైనది. ఎంతటి అపరాధమునైనా ఇంత బాహాటముగా అంగీకరించగలిగిన రాజ్యాధినేతలు, ఇంతటి క్షమాగుణ సంపన్నులైన మంత్రిసత్తము, వివేకవంతులైన ప్రజలు కలిగినంత వరకు విజయనగర సామ్రాజ్య కీర్తికి తిరుగులేదు. శ్రీకృష్ణదేవరాయ సార్వభౌమకు జై.